బహిరంగ సభలకు ముందుగా అనుమతి ఇచ్చి ఆ తర్వాత పోలీసులు నిరాకరించారు. దాంతో అనపర్తిలోనే సభ నిర్వహిస్తామని టీడీపీ స్పష్టం చేసింది. రోడ్ షోను అడ్డుకోవడంతో బలభద్రపురం నుంచి అనపర్తి వరకు 7 కిలోమీటర్లు చంద్రబాబు నడుచుకుంటూ వెళ్లారు. మధ్యలో టీడీపీ కార్యకర్తలపై పోలీసులు లాఠీలతో విరుచుకుపడ్డారు. అనపర్తి దేవీ చౌక్లో చంద్రబాబు భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సంఘటనలపై అనపర్తిలో 2, బిక్కవోలులో 1 కేసును పోలీసులు నమోదు చేశారు. ఐపీసీలోని 143, 149, 332, 353 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఎఫ్ఐఆర్లో నమోదు చేసి నంబర్లను స్టేటస్లో ఉంచారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలని మా ప్రతినిధి అప్పారావు అడిగి తెలుసుకుందాం. అప్పారావు చెప్పండి పూర్తి వివరాలు. నరేష్, తూర్పు గోదావరి జిల్లాలో చంద్రబాబు పర్యటన సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మొదటి నుంచి అత్యంత క్రూరంగా దారుణంగా వ్యవహరిస్తుంది. గడిచిన 2 రోజులుగా విపరీతమైన జనాదరణతో చంద్రబాబు విజయవంతంగా కొనసాగుతున్న పర్యటన సంబంధించి నిన్న అనపర్తి సభకి ప్రభుత్వం పూర్తిగా మాట్లాడుకుంది. తొలుత అనుమతి ఇచ్చిన పోలీసులు ఆ తర్వాత అనపర్తి సభకు అనుమతి లేదని చెప్పి అప్పటికప్పుడే మాట మార్చారు. అయినప్పటికీ కూడా చంద్రబాబు ఏమాత్రం తగ్గకుండా అదే స్థాయిలో వేలాది మంది కార్యకర్తలతో కలిసి అరుగు వేసుకుంటూ అనపర్తి సభకు దాదాపు 7 కిలోమీటర్ల మేర 3 గంటల పాటు నడుచుకుంటూ అనపర్తి సభకు హాజరయ్యారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం దీనిపై కూడా కక్ష సాధించింది. తాము అనపర్తి సభను రద్దు చేసుకుంటే వెళ్లిపోవాల్సిన చంద్రబాబు మొండుధైర్యంతో ముందుకు వెళ్లారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం పోలీసుల సాయంతో తీవ్రమైన తప్పిదాలకు ఒడిగట్టింది. అందులో భాగంగా నిన్న బెక్కవోల మండలం బలభద్రపురం నుంచి అనపర్తి వరకు నడుచుకుని వెళ్లిన నేపథ్యంలో పోలీసులకు ఆటంకం కలిగించారని, అదేవిధంగా చంద్రబాబు ఆయనతో పాటు ఉన్న మాజీ మంత్రులు హింసకు ప్రేరేపించారనే కారణంతో పోలీసులు రాష్ట్ర ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో అడ్డగోలు సెక్షన్లు విధించి కేసులు నమోదు చేశారు. ఇందులో క్రిమినల్ కేసులతో పాటు బెయిల్ సెక్షన్ కూడా నమోదు చేశారు. ముఖ్యంగా అనపర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో చంద్రబాబు నాయుడు, అనపర్తి మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి, మరొక 5 తెలుగుదేశం పార్టీ నేతలపై దాదాపు 3 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అలాగే ఇంకొక సెక్షన్ కింద మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డితో పాటు మరికొంతమంది తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతతో కేసు నమోదు చేశారు. అదేవిధంగా బిక్కవోల మండల పోలీస్ స్టేషన్ లో కూడా మాజీ మంత్రులు గొల్లపల్లి సూర్యారావు, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యేలు కొండబాబు తదితర నేతలందరిపై కూడా 3 సెక్షన్లు నమోదు చేశారు. ఓవరాల్ గా మొత్తం 2 మండలాల పరిధిలో దాదాపు 3 ఎఫ్ఐఆర్లు నమోదు చేయడం తీవ్ర కలకలం రేపుతుంది. పోలీసు విధులకు ఆటంకం కలిగించారని, హింసను ప్రేరేపించారని చెప్పి పోలీసులు ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నపై తెలుగుదేశం పార్టీ వర్గాలు నేతలు గగ్గుమంటున్నాయి. అసలు తొలుత అనుమతి ఇచ్చి రద్దు చేసిన పోలీసులు తెలుగుదేశం పార్టీ నేతలను రెచ్చగొట్టారని, ఇంత చేసి తమపై లాఠీ చార్జ్ చూసిన పోలీసులు తిరిగి తెలుగుదేశం పార్టీ నేతలపైనే కేసులు పెట్టడం ప్రభుత్వం, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం పెద్దలు కూడా కలిపి తెలుగుదేశం పార్టీ తీవ్ర స్థాయిలో ఇబ్బంది పెట్టడానికి ఈ విధంగా చేస్తున్నారని చెప్పి పార్టీ శ్రేణులు బొగ్గుమన్నాయి. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుకు అక్రమ కేసులు నమోదు చేసి ఎఫ్ఐఆర్లు పెట్టిన నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా ఈ రోజు తెలుగుదేశం పార్టీలు పలు చోట్ల ఆందోళన దిగాయి. ఎట్టి పరిస్థితులు కూడా కేసులు విడుదల చేసుకోకపోతే తాము పోలీసుల మీద ప్రైవేట్ కేసులు వేస్తామని చెప్పి ఇప్పుడే తెలుగుదేశం పార్టీ నేతలు కూడా హెచ్చరించారు. అటు చంద్రబాబు దృష్టి కూడా పోలీసులు నమోదు చేసిన ఈ అక్రమ కేసులు తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో వాటిపై పోరాడాలని, న్యాయబద్ధంగా పోరాడి తీర్తామని, లేదంటే పోలీసు సహాయ నిరాకరణకు ఇప్పటికే తెలుగుదేశం పార్టీ పిలుపునిచ్చిన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఆందోళన కూడా చేయాలని నిర్ణయించారు.